ముందుగా ఈ వీడియో చూస్తున్న ఇన్వెస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం మరియు నమస్కారాలండి. చాలామంది ఇన్వెస్టర్స్కి అంటే కొత్తగా మార్కెట్లకు రావాలా వద్దా రావాలా వద్దు అని ఆలోచించే వాళ్ళ దగ్గర నుంచి మార్కెట్లో ఉన్నవాళ్ళకు కూడా తెలియని విషయాలు, కొన్ని ఈ స్టాక్ మార్కెట్ సంబంధించిన బేసిక్ వివరాలు చాలా దీనిలో యాడ్ చేయడం జరిగిందండి. అసలు ఈ షేర్ మార్కెట్ అంటే ఏంటి, షేర్ ఏంటి, ఇవన్నీ మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి అడగాలి, ఎవరు మనకి దీనికి సరైనటువంటి సమాధానం ఇస్తారు, ఎవరిని అడిగితే ఏమనుకుంటారు అనే చాలామంది కోసం ఈ వీడియో తయారు చేయడం జరిగింది. ఫస్ట్ అసలు ఈ షేర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిస్తారు, మార్కెట్లోకి ఎలా వస్తుందో చూద్దాం. యాక్చువల్గా ఈ షేర్ మార్కెట్ వల్ల ఇద్దరు మెయిన్ బెనిఫిషియర్స్ ఉంటారండి. ఒకటి షేర్ మార్కెట్లో రిలీజ్ చేసేవాళ్ళు, వాళ్ళని ఆ షేర్ ప్రమోటర్స్ అంటారు. కంపెనీ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంపెనీ ప్రమోటర్స్గా మనం చూసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాటా గ్రూప్ కంపెనీస్ ఉన్నాయి, దాని ప్రమోటర్స్ ఎవరు, టాటా చైర్మన్ ఎవరు ఉంటే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్లోంచి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర 100 షేర్లు ఉన్నాయి అనుకోండి, కొంత భాగాన్ని ఒక 100లో 20 షేర్లని మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. సో ఇప్పుడు ప్రమోటర్ వాటా ఎంత, 80, పబ్లిక్ వచ్చింది 20. ఈ 20% పబ్లిక్లో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కొనుక్కోవచ్చు, రిటైల్ ఇన్వెస్టర్ కొనుక్కోవచ్చు, కార్పొరేట్స్ కొనుక్కోవచ్చు, ఎఫ్ఐఎస్ కొనుక్కోవచ్చు, డిఐఎస్ కొనుక్కోవచ్చు. అది బేస్డ్ ఆన్ ది ఇండస్ట్రీ అండి, దానికి కొన్ని నామ్స్ ఉంటాయి. దీనిలో ఎఫ్ఐఎస్ ఎంత పర్సెంట్ కొనాలి ఇవన్నీ కూడా మనం తర్వాత చూద్దాం. అవన్నీ ముందు డిక్లేర్ చేసి ఉంటాయి, అన్ని సెక్టార్లో అందరినీ ఇన్వాల్వ్ చేయరు, దానికి సెబీ పర్టికులర్గా దానికంటూ కొన్ని రూల్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. అది ఫస్ట్ మనం బేసిక్స్ చూద్దాం. సో ఒక కంపెనీ ఓనర్ అనే అతను ప్రమోటరు కొంత భాగాన్ని మార్కెట్లో రిలీజ్ చేస్తారు. మార్కెట్లో రిలీజ్ చేసిన తర్వాత మనం ఆ షేర్ కొనుక్కోవాలి. సో అసలు ప్రమోటర్ మార్కెట్లో షేర్లు ఇవ్వాల్సిన అవసరం ఏంటి, ఆల్రెడీ వాళ్ళు మార్కెట్లో బాగా గుడ్విల్ ఉండి, మంచి పేరు పడుకుబడి ఉండి, మంచి వ్యాపారం అయి ఉండి, మంచి రిటర్న్స్ తీసుకెళ్ళ క్యాపబిలిటీస్ వాళ్ళ దగ్గర ఉండి, వాళ్ళకి కావాల్సినటువంటి ఫండ్స్ని లోన్స్ రూపంలో బయట తెచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి, అవసరానికి సరైన ఆ టైంలో అందకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ప్రమోటర్కి తన మీద ఆ నమ్మకం తనకు ఉందో, ప్రజలు నన్ను ఆదరిస్తారన్న దీంతో ఆ కంపెనీ ఉన్న గుడ్విల్ని బేస్ చేసుకొని కొంత భాగాన్ని మనకు అమ్మేస్తారు. ఈ మార్కెట్లో వచ్చిన షేర్లు మనం కొనుక్కుంటాం, ఈ క్యాష్ ఏదైతే ఉందో అది ప్రమోటర్కి వెళ్తుంది, మిగిలిన వాళ్ళ దగ్గర ఉన్న షేర్లు వాళ్ళకే మిగిలిపోతాయి, అది ప్రమోటర్ వాటా కింద అలా ఉండిపోయింది. సో ఇలా ఫండ్స్ని మొబిలైజ్ చేయడం కోసం యాక్చువల్గా షేర్ మార్కెట్లోకి వస్తారు ఈజీగా. ఇక్కడ ఏంటి, రిస్క్ లెవెల్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది, దానికి ఇష్టపడి వస్తారు కాబట్టి ఇన్వెస్టర్ కూడా వెయిట్ చేసేవాళ్ళు ఉంటారు, ట్రేడింగ్ చేసేవాళ్ళు ఉంటారు, బేస్డ్ ఆన్ దేర్ ఓన్ రిస్క్ వాళ్ళు ఈ షేర్లు కొనడం జరుగుతుంది. ఇప్పుడు ప్రమోటర్ తనకు సులువుగా వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉండేది కాబట్టి షేర్ మార్కెట్లో షేర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది బేసిక్ అండి. తర్వాత ఇన్వెస్టర్, ఆ కంపెనీ మీద నా నమ్మకం ఉంది, ఆ కంపెనీలో నేను షేర్లు కొంటే ఖచ్చితంగా నాకు భవిష్యత్తులో ఉపయోగం ఉండిద్ది, నేను దీని మీద రిటర్న్ తీయగలను అన్న నమ్మకం ఉండి ఆ కంపెనీ గురించిన పూర్తి వివరాలు ఆయన సేకరించి ఆయన పర్చేజ్ చేయడం జరిగింది. ఇది ప్రమోటర్కి ఇన్వెస్టర్కి ఉన్నటువంటి ఇది తేడా. అసలు ఫస్ట్ ప్రమోటరు మార్కెట్లోకి షేర్లు ఎలా ఇస్తారు, ఐపీఓ ద్వారా ఇస్తారు. ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. ఫస్ట్ టైం వాళ్ళ షేర్ అప్పటి వరకు మార్కెట్లో లిస్ట్ కాకుండా ఉంటే మొదటి మొట్టమొదటిసారిగా పబ్లిక్ కోసం ఒక పబ్లిక్ ఆఫర్ ఇస్తారు. వాళ్ళు ఒక లార్జ్ సైజ్ మినిమం ఇన్ని షేర్లకి మీరు బిడ్ చేయాల్సి ఉండిద్ది అని చెప్పి చెప్తారు. ఆ బిడ్ మనం అప్లై చేయడానికి రకరకాల ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనం ఏఎస్బీఐ సర్వీసెస్ ద్వారా తీసుకోవచ్చు, అప్లికేషన్ చేసుకోవచ్చు, నియర్మే మీ బ్రోకర్ల ద్వారా అప్లై చేసుకోవచ్చు. సో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ వచ్చినప్పుడు మనం ఆ షేర్ని కొనుక్కోవచ్చు. అంటే అప్పటివరకు అది మార్కెట్లో ఉండదు, ఫస్ట్ టైం మార్కెట్లోకి రావాలి అంటే ఆ ప్రొసీజర్ని ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అంటారు. సో ఇక్కడ ఇంకో డౌట్ ఉండిద్ది, ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ తీసుకునే వ్యక్తి ఏదైనా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అవ్వచ్చు, లేదా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో, లేదా రెండింటిలో రిజిస్టర్ అవ్వచ్చు. సో మనం ట్రేడింగ్ చేయాలి అంటే ఎక్స్చేంజ్ల ద్వారా మాత్రమే మనకు ఆ షేర్లన్నీ అలర్ట్ అవుతూ ఉంటాయండి. ఈ ఎక్స్చేంజెస్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి స్టాక్ మార్కెట్ ఇండస్ట్రీలో. ఇవి రెండు నాకు తెలిసి ఎన్ఎస్సి బీఎస్సి స్టాక్ మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్కరికి
తో పాటుగా బయట కూడా అందరు రెగ్యులర్గా న్యూస్ పేపర్లో న్యూస్లో చూస్తూ ఉంటారు కాబట్టి ఏం కొత్త కాదు అనుకుంటాను. వీటికి ఒక రెగ్యులేటరీ బాడీ ఉండిద్ది, సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది ఈ ఐపీఓ ప్రాసెస్ సక్రమంగా జరుగుతుందా, వీళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా వీళ్ళు చెక్ చేస్తారు. ఇన్వెస్టర్కి ఇబ్బంది కలగకుండా సాధ్యమైనంత వరకు ఇన్వెస్టర్లు అందరూ సేఫ్ మోడ్లో ఉండే విధంగా ట్రై చేస్తూ ఉంటారు సెబీ వాళ్ళు. సో ఈ ఐపీఓ వచ్చే వరకు ఆ కంపెనీ మార్కెట్లో లేదు. ఐపీఓ వచ్చిన వెంటనే మనందరం అప్లై చేస్తాం, ఎవరికి ఎన్ని షేర్లు ఎలాంటైనా మనకి లిస్ట్ ఆ లిస్టింగ్ రోజున ఇస్తారు, అక్కడి నుంచి మార్కెట్లో ట్రేడ్ అవుతాయి. మీకు ఐపీఓలో ఎలాంటైన షేర్లు యాజ్ ఏ ఇన్వెస్టర్గా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు, దానికి ఎలాంటి అప్లికేషన్స్ ఉండవు. ఈ ప్రాసెస్ని ఏమంటారంటే జనరల్గా క్యాపిటల్ మార్కెట్లో లిస్ట్ కాకముందు జరిగే ప్రాసెస్ని ప్రైమరీ మార్కెట్ అంటాం. మార్కెట్లో లిస్ట్ అవ్వకుండా ఉండాలి అప్పటికే, అంటే ఐపీఓ ఉంది, ఐపీఓని జనరల్గా మనం ప్రైమరీ మార్కెట్లో తీసుకుంటాం. ఇక్కడ ఏమవుతుంది, డైరెక్ట్గా కంపెనీ నుంచి ఎవరైతే బిడ్లు వేసారో వాళ్ళకి షేర్లు అలాట్ అవుతాయి. సో కంపెనీ నుంచి ఇన్వెస్టర్కి షేర్లు ఇక్కడ వస్తాయి. అలాగే ఇది ఐపీఓ ప్రాసెస్, ప్రైమరీ మార్కెట్ అంటే ఐపీఓతో ప్రైమరీ మార్కెట్ క్లోజ్. నెక్స్ట్ సెకండరీ మార్కెట్కి వద్దాం. సెకండరీ మార్కెట్ అంటే ఆల్రెడీ ఎవరెవరైతే ఆల్రెడీ షేర్ హోల్డింగ్ వాళ్ళ దగ్గర ఉందో వాళ్ళు అమ్ముకోవటం మళ్ళా కొనటం అమ్ముకోవటం మళ్ళా కొనటం ఇదంతా కూడా ఇన్వెస్టర్ల మధ్య జరిగిందండి. సో ఇంక ఇక్కడ మీ కంపెనీతో పని లేదు, ఎవరైతే ప్రమోట్ చేసారో వాళ్ళతో పని లేదు. మనం ఎవరికి అమ్ముతున్నాం, మనకి ఎవరు షేర్లు వచ్చినా మనకి సంబంధం లేదు, అంతా ఎక్స్చేంజ్ బ్రోకర్స్ మొత్తం చూసుకుంటారు. సో మనం కూనే అమ్ముతూ ఉంటాం, ఒక ప్రైస్ బ్యాండ్లో కొనుక్కుంటాం, ఒక ప్రైస్ బ్యాండ్లో అమ్ముతాం. వీటిని జనరల్గా ప్రైమరీ మార్కెట్ సెకండరీ మార్కెట్ అంటారు. అర్థం కానీ ప్రైమరీ మార్కెట్ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ వరకు మాత్రమే మనకు కౌంట్, బిఫోర్ లిస్టింగ్ మాత్రమే జరిగే ప్రాసెస్. సెకండరీ మార్కెట్ అంటే మార్కెట్లో లిస్ట్ అయ్యి షేరు ట్రేడ్ అవటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి జరిగే ప్రాసెస్ని సెకండరీ మార్కెట్ అంటాం. ఇక్కడ ఇంకొన్ని మనం ముఖ్యమైన విషయాలు చూడాలి. ఓకే, నాకు అసలు షేర్లు కావాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్తే నేను షేర్లు కొనవచ్చు అనేది ఒక పెద్ద క్వశ్చన్, చాలామందికి తెలియదు అండి. రూరల్ ప్లేసెస్ వాళ్ళని కూడా నేను బేస్ చేసుకుని ఇది డిజైన్ చేశాను. సో నాకు డీమ్యాట్ కావాలి, నేను షేర్లు కొనాలంటే ఐపీఓ అప్లై చేయాలన్నా, ఆల్రెడీ సెకండరీ మార్కెట్లో షేర్లు కొనాలన్నా అమ్మాలన్నా మొత్తం అంతా కూడా ఈ ట్రేడింగ్ అండ్ డీమ్యాట్ అకౌంట్ ద్వారా జరుగుతుందండి. సో ఈ డీమ్యాట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ ఎవరు ఇస్తారు మనకి, బ్యాంక్ బ్రోకర్స్ ఇస్తారు. ఇండియాలో చాలామంది బ్రోకర్స్ ఉన్నారు, ఇంటర్నేషనల్ బ్రోకర్స్ ఉన్నారు, మన బ్యాంక్స్ కూడా చాలామంది స్టాక్ బ్రోకింగ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నాయి. పర్టికులర్ నేను ఎలాంటి నేమ్ మెన్షన్ చేయట్లేదండి, మీకు చాలామంది స్టాక్ బ్రోకర్స్ ఈ మధ్యకాలంలో ఈ స్టాక్ బ్రోకింగ్ బిజినెస్ విపరీతంగా ఎక్స్పెన్షన్ జరిగింది. ప్రతి రూరల్ ప్లేసెస్ కూడా మీకు స్టాక్ బ్రోకింగ్ సర్వీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు అడిగిన ప్రూఫ్లు సబ్మిట్ చేసి మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అసలు ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి, డీమ్యాట్ అకౌంట్ అంటే ట్రేడింగ్ అకౌంట్ అంటే జస్ట్ లైక్ కొన్ని అమ్ముకోవడం జరిగే ప్రాసెస్ అండి. డీమ్యాట్లో కూడా కొన్ని అమ్ముకోవచ్చు, కానీ ఏంటంటే డీమ్యాట్లోకి వెళ్ళాలి అంటే కొంత టైం తీసుకుంది. ఎందుకంటే డీమ్యాట్ అనేది ఒక లాకర్ లాంటిది, ట్రేడింగ్ అకౌంట్ అనేది ఒక సేవింగ్స్ బ్యాంక్ లాంటిది. ఇక్కడ మనం ట్రేడింగ్ చేస్తూ ఉన్నాం, కొంతకాలం మీరు ఆ షేర్ కొని ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ వరకు మీరు కలిసిపోతే అది డీమ్యాటలైజేషన్ అకౌంట్లోకి వెళ్తుంది. మీ బ్రోకర్ కనుక మీ దగ్గర ఉన్న డీమ్యాట్లో ఉన్న షేర్లు అమ్మాలి అంటే మీ పర్మిషన్తో మాత్రమే అమ్మాలి. సో డీమ్యాట్ అనేది లాకర్, డీమ్యాట్ అంటే డీమెటరలైజేషన్ అకౌంట్, ఓకేనా. ఈ డీమ్యాట్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే కంపల్సరిగా మీకు ఏదైతే మీరు ఏ బ్యాంక్ అయితే వాడుతున్నారో ఆ బ్యాంకుని దీనికి లింక్ చేయాలి. పర్టికులర్గా దీనిలో ఫండ్స్ వేయాలన్నా, దీనిలో ఉన్న ఫండ్స్ మీరు తీసుకోవాలన్నా ఆ బ్యాంక్ నుంచి మాత్రమే ట్రాన్సాక్షన్ చేసుకోవాలి. మీరు వేరే బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఉండదు, వేరే బ్యాంక్ నుంచి ఈ ట్రేడింగ్ అకౌంట్ డీమ్యాట్ అకౌంట్లోకి డబ్బులు వేయడానికి ఉండదు. ఇది ఫండమెంటల్ అండి, మీరు థర్డ్ పార్టీ బ్యాంక్ నుంచి చేస్తే అది ఆథరైజ్ చేయదు. అలాగే ఈ డీమ్యాట్లో ఉన్నటువంటి ఇంకొక గొప్ప విషయం ఏంటండి, ఇది ఇండియాలో ఈ రెండు కంపెనీస్ నుంచి వస్తాయండి, నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ లిమిటెడ్, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్, ఎన్ఎస్డిఎల్ ఆర్ సిడిఎస్ఎల్, ఏదో ఒక డీమ్యాట్ ఇక్కడ నుంచి మాత్రమే మీకు డీమ్యాట్ లేదు. సో సేఫ్టీ మీకు ఎక్కువ, మనం బ్రోకర్ దగ్గర డీమ్యాట్ తీసుకున్నా కానీ ఇది గవర్నమెంట్ ఆథరైజ్డ్ బాడీస్ కాబట్టి మీకు సేఫ్టీ ఉంటుంది. సో ఇలాగ మనం
ఫస్ట్ ఫస్ట్ షేర్లు కొనాలి అంటే ఈ డీమ్యాట్ అకౌంట్ అనేది కంపల్సరీ. నెక్స్ట్ ఇప్పుడు ఇన్వెస్టర్ టైప్స్ చూద్దాం. జనరల్గా ఇండియాలో స్టాక్ మార్కెట్లో క్యాపిటల్ మార్కెట్లో జనరల్గా ఎలా తీస్తారు అంటే, ఒక ఇన్వెస్టర్ అనే వ్యక్తి ఒక షేర్ కొన్న తర్వాత ఒక సంవత్సరం లోపు అమ్మితే దాన్ని మనం షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా తీసుకుంటాం. ఒక సంవత్సరం తర్వాత ఇంకా ఎప్పుడు అమ్ముకున్నా మనకు సంబంధం లేదు, దాన్ని మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా తీసుకుంటాం. సో దీన్ని క్యాపిటల్ మార్కెట్, ఇండియన్ క్యాపిటల్ మార్కెట్లో జనరల్గా ఇలాగా మనం డీసెంట్రలైజ్ చేసాం. సో మీరు ఇవాళ కొని నెలలో పంపినా, 2 నెలల్లో పంపినా, 10 నెలల్లో, 11 నెలల్లో పంపినా అది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద తీసుకుంటాం. ఈ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చే వాటికి ట్యాక్సేషన్ వేరే, రిటర్న్స్కి ట్యాక్సేషన్ వేరే ఉంటుంది. ఈ లాంగ్ టర్మ్లో మీరు ఇన్వెస్ట్ చేసిన దానికి వచ్చే ట్యాక్సేషన్ వేరే ఉంటుంది. ఇది అప్పుడప్పుడు గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలకు బేస్ అయి ఉంటుంది కాబట్టి నేను పర్టికులర్గా మీకు పర్సంటేజ్ ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు అది చెప్తాను. ఈ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ గురించి ఇంకోటి చూద్దాం. జనరల్గా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని వీళ్ళు రెగ్యులర్గా ట్రేడింగ్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్ ట్రేడింగ్ అంటే మళ్ళీ దీనిలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఇంట్రాడే ట్రేడింగ్ అండ్ డెలివరీ బిజినెస్ అని 2 రకాలు ఉంటాయి. ఇంట్రాడే అంటే ఈరోజు మార్నింగ్ మార్కెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సాయంత్రం క్లోజ్ అయ్యేలోపు మీరు కొన్న షేర్లు అమ్మేసేయాలి. మీరు అమ్మకపోయినా మీ స్టాక్ బ్రోకర్కి ఆ రైట్స్ ఉంటాయి. ఆటోమేటిక్గా సాయంత్రం ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్లో ఈవినింగ్ క్లోజింగ్ బిఫోర్ ఇవి క్లోజ్ చేసేస్తారు, అంటే అమ్మేస్తారు. ఏదో లాస్ ఆర్ ప్రాఫిట్ అప్ టు ఇన్వెస్టర్ భరించాల్సి ఉండిద్దండి. అది అర్థమైంది కదా? మీరు ఉదయాన్నే మార్కెట్ స్టార్ట్ అయినా కొన్నా, లేదంటే మధ్యాహ్నం కొన్నా, సాయంత్రం మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి మాత్రం ఖచ్చితంగా అవి తీసేయాలి. దీన్ని ఇంట్రాడే అంటారు. స్పెక్యులేటర్స్ ఎక్కువ మంది, రెగ్యులర్ ట్రేడింగ్ చేసే వాళ్ళంతా కూడా ఇంట్రాడే ట్రేడింగ్ చేయడం జరుగుతుంది. ఒక పర్టికులర్ షేర్ 100 రూపీస్ కొన్నాడు, ఈవినింగ్ 102 అయింది అనుకోండి, 2 రూపీస్ ప్రాఫిట్ వస్తే తీసేస్తారు. 2 రూపీస్ లాస్ వచ్చినా ఇంట్రాడే స్టాక్స్లో వాళ్ళు తీసేస్తారు. సో ఇద్దరు ప్రాఫిట్ ఆర్ లాస్ అని మనం కన్సిడర్ చేయకుండా వదిలేస్తే మీకు అర్థం అవడం కోసం ఇంట్రాడే అంటే ఈరోజు కొన్న షేర్లు ఈరోజు తీసేయాలి. నెక్స్ట్ డెలివరీ. నా దగ్గర క్యాష్ ఉంది తగినంత, నేను ఒక 100 షేర్లు 200 షేర్లు కొనుక్కున్నాను, నేను ఈరోజు అమ్మకుండా ఉంచితే దాన్ని డెలివరీగా తీసుకుంటాం. మీరు ఎప్పుడైనా అమ్ముకోండి, అది షార్ట్ టర్మా క్యాపిటల్ కానీ, అది షార్ట్ టర్మా లాంగ్ టర్మా సెకండరీ. మీరు కొని హోల్డ్ చేస్తే దాన్ని డెలివరీ కింద తీసుకుంటారు. పోతే స్టాక్ మార్కెట్లో ఇంకొక గొప్ప విషయం ఉంది. జనరల్గా మనం అందరం ఏమనుకుంటామంటే ఈ స్టాక్ మార్కెట్లు అంటే చాలా రిస్క్ అండి, స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టిన వాళ్ళు చాలామంది సంపాదించలేదంట, స్టాక్ మార్కెట్లో డబ్బులు వస్తే రావలేదు, ఎవరికైనా చెప్పామనుకోండి ఓ స్టాక్ మార్కెట్లు నీకెందుకు, ఇలాంటివి చాలా వింటూ ఉంటాం. యాక్చువల్గా స్టాక్ మార్కెట్లో ఉన్న బెనిఫిట్స్ మనం సరైన పద్ధతిలో వాడుకుంటే మనం, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు సంపాదించకుండా మీ ఒక్కళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి అంత రిటర్న్ ఇవ్వగలదు. కానీ ఒకటేంటంటే ఇండియాలో ఉన్నటువంటి ఒక ఇది, మనం ఒక యాపిల్గా కొనుక్కుంటుంటే దాన్ని 5 సార్లు చూస్తాం, కూరగాయలు కొనేటప్పుడు కూడా వాసన చూసి మరీ కొంటాం, ఎక్కడైనా పుచ్చుంటే తీసేస్తాం. షర్ట్ కొనుక్కునేటప్పుడు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఏంటి, మనకి ఏ షర్ట్ ఏ కలర్ అయితే బాగుండదో 4 షోరూమ్లు తిరిగి కొంటాం. పిల్లవాడిని కానీ మన పిల్లల్ని కానీ స్కూల్లో జాయిన్ చేయడానికి బెస్ట్ స్కూల్స్ ఎంచుకుంటాం. కాలేజెస్లో చదివేటప్పుడు ఎక్కడ ప్లేస్మెంట్స్ ఉన్నాయో చూస్తాం, మనం ఖర్చు గురించి ఆలోచిస్తాం, ఇలా అన్నిటి గురించి ఆలోచిస్తాం. కానీ ఈజీ మెథడైన స్టాక్ మార్కెట్ గురించి మనం చదవం. సింపుల్గా డబ్బులు పడేస్తే డబ్బులు వచ్చేస్తే అనే ఊహల్లో మనం దీని మీద కాన్సన్ట్రేట్ చేయం. ఎవరో చెప్పారని ఏదో షేర్లు కొంటాం కదండి. స్టాక్ మార్కెట్లో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కనుక మీరు చేయగలిగితే దానిలో చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అందరూ అనుకున్నట్టు స్టాక్ మార్కెట్ రిస్కే అయితే గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు షేర్లు రిలీజ్ చేస్తున్నారండి మార్కెట్లోకి? గవర్నమెంట్ ఎందుకు సెబీ అనే ఒక బోర్డుని పెట్టి దీన్ని మానిటర్ చేయిస్తుంది? ప్రపంచం మొత్తం, ఇండియాలో కాదు, ప్రపంచం మొత్తం స్టాక్ మార్కెట్లో ఎంతమంది, కొన్ని లక్షల కోట్ల మంది ట్రేడింగ్ చేస్తున్నారు. సో నిజంగా రిస్క్ అయితే ఇంతమంది ఉంటారు కదండి, కాకపోతే మనకి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలిసిన ఒక కంపెనీ నేను చూపిస్తాను. మనందరం ఇన్సూరెన్స్ అని ఆలోచించగానే గుర్తొచ్చే కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అంటే మనలాంటి ఎంతోమంది డబ్బులు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి. ఎందుకు నేను పెట్టాను అక్కడ, మీరు ఎందుకు పెట్టారంటే
సేఫ్టీ అని, నా డబ్బులు అక్కడ సేఫ్టీ అని. మరి మనం ఎంత సేఫ్టీ ఆలోచిస్తున్నప్పుడు మనం పెట్టే డబ్బులతో ఆ కంపెనీ ఎంత బెనిఫిట్స్ ఎంజాయ్ చేస్తుందో నేను మీకు చెప్పిస్తాను. అది ఎందుకు మనం చేయకూడదు అనేది నా కాన్సెప్ట్ అండి. వాళ్ళు ఏం చేస్తారనేది కాదు, ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కావడం కోసం తయారు చేసిన కాన్సెప్ట్ తప్ప ఏ కంపెనీని, ఏ కంపెనీని డిగ్రేడ్ చేయట్లేదు, ఏ కంపెనీని అప్రిషియేట్ చేయట్లేదు. కంపెనీస్ ఎలా మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఎంతెంత ఎర్న్ చేస్తున్నాయి అనేది మీకు అర్థం అవడం కోసం నేను చూపిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మీ అందరూ తెలిసిన కంపెనీ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్. మనందరం లేచిన దగ్గర నుంచి టూ వీలర్కి పెట్రోల్ కొట్టించాలన్నా, కారుకి పెట్రోల్ కొట్టించాలన్నా, డీజిల్ కొట్టించాలన్నా మనం రెగ్యులర్గా మన కళ్ళ ముందు కనపడే కంపెనీ అండి. ఇదేం కొత్త కాదు, హెచ్పిసిఎల్ అంటారు జనరల్గా. ఈ కంపెనీలో ఎల్ఐసి ఆఫ్ ఇండియా వాటా ఎంత ఉందో నేను చూపిస్తాను చూడండి. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, ఇక్కడ రాండి, ఇదిగోండి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టోటల్ 100% షేర్లో ఎల్ఐసి ఆఫ్ ఇండియా దగ్గరే అరౌండ్ 2% స్టేక్ ఉందండి. సో ఈ 2% ఎన్ని షేర్లు అండి, 2,10,88,756 షేర్స్. సో ఒక హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీ కదండి, చాలా కంపెనీస్లో నాకు తెలిసే 100కి పైగా ఉన్నాయి. సో ఇలాంటి కంపెనీస్లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. నిజంగా రిస్క్ అయితే వీళ్ళైతే ఇన్వెస్ట్ చేయరు కదండి. ఇక్కడ మీరు ఇంకా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ చాలా ఉన్నాయి, వీటిలో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉన్నారు, ట్రస్టీస్ ఉన్నాయి, ఎన్ఆర్ఐస్ ఉన్నారు. సో చాలామంది దీనిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీళ్ళకి వచ్చే ఒక ఉదాహరణ చూపిస్తాను చూడండి. మనం ఈరోజు ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో షేర్లు ప్రీమియం కడితే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రెడిషనల్ ప్లాన్స్ అయితే కస్టమర్ ఇష్టం లేండి, ట్రెడిషనల్ ప్లాన్స్ అయితే 15 ఏళ్ళు 20 ఏళ్ళు మనం హోల్డ్ చేస్తాం దానిలో, మన ఫ్యామిలీ కోసమని మనం హోల్డ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఒక సంవత్సరం రోజుల్లో కేవలం హిందుస్థాన్ పెట్రోలియం అనే ఒక కంపెనీలో ఉన్న వీటి వల్ల ఒక సంవత్సరం ఎంత డివిడెంట్ వస్తుందో చూద్దాం. ఈ ప్రతి సంవత్సరం ఒకే రకంగా ఉండి మీకు ఉదాహరణకు నేను ఒకటి చూపిస్తున్నా. దీన్ని పిరామీటర్గా తీసుకోకుండా వచ్చే బెనిఫిట్స్ మీకు అర్థం అవడం కోసం లైవ్లో చూపించడం జరుగుతుంది. ఒక 2017లో హిందుస్థాన్ పెట్రోలియం అనే కంపెనీ 3 సార్లు డివిడెండ్ అనౌన్స్ చేసిందండి, మార్చిలో 2 సార్లు, జూలైలో 1సారి. 22.5, 6.40 రూపాయలు రూపాయి 10 పైసలు, సరే అరౌండ్ ఒక 30 రూపీస్ తీసుకోండి. 30 రూపీస్ ఇంటూ 2 crore shares, జస్ట్ ఇమాజిన్ ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని కోట్ల రూపాయలు డివిడెండ్ రూపంలో మనందరికీ తెలిసిన ఎల్ఐసి ఆఫ్ ఇండియాకి డబ్బులు వస్తున్నాయి. మీరు చూసారు కదా, ఇట్లా మీరు లాస్ట్ 2000 నుంచి చూసుకోండి, 2001లో 10 రూపీస్ ఇచ్చారు, 7లో 12 రూపీస్, 8లో 3 రూపీస్ ఇచ్చారు, 9లో 5 రూపీస్ ఇచ్చారు, 10లో 12 రూపీస్ ఇచ్చారు, 11లో 14 రూపీస్ ఇచ్చారు. ఇలా మీరు చూస్తూ ఉంటే ఇప్పటికీ నాకు తెలిసి ఎల్ఐసి కొన్న వాటా డివిడెంట్ రూపంలో వచ్చేసి ఉండొచ్చేమో అనుకుంటున్నాను. నేను మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. అంటే మనం ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్ అనేది కంపల్సరీగా వచ్చే కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి అనేది నా అభిప్రాయం. సో ఫస్ట్ ఇప్పుడు కొన్ని చూసారు కదా, ఇప్పుడు కొన్ని బెనిఫిట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డైవర్సిఫికేషన్, నా దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయండి, నేను స్టాక్ మార్కెట్లో 1 లక్షని 5 రకాల కంపెనీలు ఇన్వెస్ట్ చేయగలను. ఎందుకంటే ఇక్కడ నాకు అప్లికేషన్స్ ఏమి ఉండవు, నా ఇష్టం వచ్చి యాజ్ ఏ ఇన్వెస్టర్గా నాకు నచ్చిన కంపెనీలో, నాకు తెలిసిన కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. నేను ఫార్మా సెక్టర్లో 20%, ఐటీ సెక్టర్లో 20%, కన్జ్యూమర్ గూడ్స్లో 20%, పెట్రోలియంలో 20%, 20% కన్స్ట్రక్షన్కి నేను డివైడ్ చేస్తాను. మళ్ళా ఒక్కొక్క పర్టిక్యులర్ సెక్టార్లో మనకి n number of షేర్స్ ఉంది, దానిలో బెస్ట్ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేయాలి. సో ఇలాగ మనం డైవర్సిఫికేషన్ చేసుకునే స్కోప్ ఉంది. మన దగ్గర ఉన్న లిమిటెడ్ డబ్బుల్ని మనం మల్టిపుల్ వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది దీనిలో ఉన్నటువంటి గొప్ప విషయం. ఒకప్పుడు కన్జ్యూమర్ గూడ్స్ అంటే కన్జ్యూమర్ గూడ్స్ షేర్ ఒకటి చూద్దాం, నెస్లే. నెస్లే ఇండియా ఉందండి,
షేర్ రేట్ ఎంత ఉందంటే 10,523 రూపీస్. అంతా మనకు తెలిసిందే. ఒకప్పుడు మన ఇంట్లో ఫ్యామిలీ మొత్తాన్ని కలిపి ఒకటే సోపు వాడేవాళ్ళం. ఇప్పుడు పుట్టిన పిల్లకి, పుట్టిన బిడ్డకి ఒక సోపు, తల్లికి ఒక సోపు, తండ్రికి ఒక సోపు, ఇలా మనం. అంటే నేను మీకు అర్థం అవడం కోసం చెప్తానండి, కన్స్యూమర్ గూడ్స్ యూసేజ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. అలాగే పెయింట్స్, ఒకప్పుడు ఇంట్లో ఇల్లు మొత్తం ఒకటే కలర్ వేసేవాళ్ళు, ఇప్పుడు బెడ్రూమ్కి ఒక కలర్, బెడ్రూమ్లో మళ్ళీ ఒక సైడు అట్రాక్టివ్ కలర్, ఒక సైడ్ డమ్ కలర్, ఇలా. అంటే మన యూసేజ్ అనేది మనం ఖర్చు పెడుతున్నాం అలాంటివి పెరిగినాయి కాబట్టి ఆ సెక్టార్ని ఎవరైతే ఐడెంటిఫై చేసి ఈ షేర్లను తక్కువ రేట్లో కొంటారో వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. ఇక్కడ మనం పడే కష్టం ఏంది, మార్కెట్లో ఏది బాగా సేల్ అవుతుంది, వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఎక్కడ వస్తున్నాయి మనం తెలియదు. ఇదే మన కష్టం. అందుకన్నా మనం కష్టపడాల్సింది, మన దగ్గర ఉన్న లిమిటెడ్ అమౌంట్ని మనం దానిలో పెట్టినా కానీ ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి, ఎక్సలెంట్ రిటర్న్స్ తీసుకోవడానికి ఇది ఒక బ్రహ్మాండమైన అవకాశం. ఇది డైవర్సిఫికేషన్. నెక్స్ట్ ఓనర్షిప్. ఎప్పుడైతే ప్రమోటర్ అంటే కంపెనీ ఓనర్ని ఈ ఒక పర్టిక్యులర్ ఓనర్స్ ఉన్నారో, మార్కెట్లోకి ఒక 20% స్టేక్ వదిలేశారు అంటే, అమ్మారు అంటే, వాళ్ళు ఓనర్షిప్ని కూడా షేర్ చేసినట్టే అండి. ఆ కంపెనీకి సంబంధించిన అలాంటి బెనిఫిట్స్ ఇన్వెస్టర్స్కి వచ్చినా మీ అందరికి వస్తాయి. వాళ్ళు డివిడెంట్ అనౌన్స్ చేస్తే మీకు డివిడెంట్ వస్తుంది, వాళ్ళు బోనస్ ఇస్తే మీకు బోనస్ వస్తుంది, ఎవరైతే షేర్ హోల్డర్ అయినా వాళ్ళకి. కంపెనీకి సంబంధించిన యాన్యువల్ జనరల్ మీటింగ్స్ జరిగినప్పుడు మిమ్మల్ని ఓటింగ్ అడుగుతారు. యాన్యువల్ జనరల్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఫైనాన్షియల్ రిజల్ట్ మీ అందరికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది చక్కగా. సో కంపెనీ తీసుకున్న నిర్ణయాలన్నీ మీకు తెలియడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో మీకు అన్నీ తెలిసి జరుగుతూ ఉంటాయి, దాన్ని బట్టి మీ నిర్ణయాలను మార్చుకోవచ్చు యాజ్ ఏ ఇన్వెస్టర్గా. నెక్స్ట్ డివిడెండ్ ఇన్కమ్. ఇందాక చూపించాను హిందుస్థాన్ పెట్రోలియం అనేవాళ్ళు ఇప్పటివరకు ఎంత డివిడెండ్ మనకి ఇచ్చారనేది మీకు ఆల్రెడీ చూపించాను. చూడండి ఇంకొక డివిడెండ్ ఇన్కమ్ చూపిస్తున్నాను. సో ఇక్కడ మనం నెస్లే చూస్తున్నామండి. 2001 నుంచి వీళ్ళు డివిడెండ్స్ చూడండి మీరే. 2001 20 రూపాయలు ఇచ్చారు, 2007 దాకా మళ్ళీ డివిడెండ్ ఇవ్వాలి, 2007 ఒకేసారి 24 రూపీస్ ఇచ్చారు, 2008 2 times డివిడెండ్ ఇచ్చారు. ఇలాగా కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ 2018 63 రూపాయలు డివిడెండ్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా ఒక్కసారి మీరు షేర్ కొని వదిలేస్తే షేర్ వాల్యూ పెరగడంతో పాటుగా మీ డివిడెండ్ వాల్యూ కూడా మీకు డైరెక్ట్గా మీ బ్యాంక్ వచ్చేస్తుంది. వాళ్ళు ఏ డేట్ అయితే పర్టికులర్గా అనౌన్స్ చేశారో ఆ డేట్కల్లా ఎవరెవరి దగ్గర అయితే షేర్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ డివిడెండ్ ఇన్కమ్కి ఎలిజిబిలిటీ పొందుతారు. సో ఇలా చక్కగా మనం ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే, నేను 10 రూపాయలు కొన్నాను అనుకోండి, ఇప్పుడు 100 రూపీస్ అయింది, నేను అమ్మట్లా అమ్మకపోయినా నా దగ్గర ఉన్న షేర్లకి ఈక్వల్గా నాకు డిస్ట్రిబ్యూషన్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో నా డబ్బులు ఐడియల్గా ఉన్నాయని బాధపడాల్సిన అవసరం మనకి ఉండదు. అందువల్ల బాగా డివిడెండ్స్ వచ్చే కంపెనీని చూసి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇంకా ఆ షేర్లో మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. చక్కగా లాంగ్ రన్లో అవే పెరుగుతాయి, ఈ డివిడెండ్ రూపంలో మనకి డివిడెండ్ అమౌంట్ కూడా పెరుగుతూ వచ్చింది. ఇంకా దీనిలో యాక్చువల్లీ చాలా రకాలు ఉన్నాయండి, బోనస్ ఏంటి, స్ప్లిట్ ఏంటి, స్పిన్ ఆఫ్ ఏంటి, మనం నెక్స్ట్ లెసన్స్లో చూద్దాం. ఇక్కడ నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక ఉదాహరణ, ఇంకొక కంపెనీ ఉదాహరణకు తీసుకుందాం. ఇది ఒక ఉదాహరణ కోసం చెప్తుంది, నా దగ్గర ఇలాంటి స్టాక్స్ లేవు, ఆల్రెడీ మార్కెట్లో చూస్తూ ఉంటాం కాబట్టి రెగ్యులర్గా మీకు అర్థం అవడం కోసం కూడా చెప్తున్నా. అన్నీ ఇలా పెరుగుతాయని మనం ఎలాంటి ఇన్సూరెన్స్ ఇవ్వలేమండి. ఈవెన్ కంపెనీ ఎండి కూడా మనకు ఎలాంటి ఇన్సూరెన్స్ ఇవ్వరు, ఏ ఎక్స్చేంజ్ మనకి ఇన్సూరెన్స్ ఇవ్వరు, స్టాక్ మార్కెట్లో ఇన్సూరెన్స్ అనే కాన్సెప్టే లేదు. వాళ్ళు చెప్పి నీళ్ళు చెప్పిన ఎందుకండి, చక్కగా మీ వంతు కృషి మీరు చేసి మంచి షేర్ ఎంచుకోండి. సురిల్ ఇన్ఫ్రా రిసోర్సెస్ లిమిటెడ్ అనే ఒక షేర్ ఉంది, ఇక్కడ ప్రజెంట్ 330 రూపీస్ ఉందండి. ఈ సంవత్సరం లో హైకి వస్తున్నాను, ఇదిగోండి 52 వీక్ హై ఎంత, 52 వీక్ లో ఎంత. ఇక్కడ చూడండి 2017 August 11 88.75 రూపీస్ ఉన్న షేరు, అదే 2017 నవంబర్ 22 తారీఖు 398 రూపీస్ అరౌండ్ అయిందండి. ఎన్ని రేట్లు అయిందో మీరే చూసుకోండి. ఓకేనా? సో మనకి క్యాపిటల్ గెయిన్ అవకాశం ఉంది. అంత ఈజీగా అన్నీ పెరగండి, ఆ పర్టికులర్ స్టాక్లో ఏమైనా దానికి సంబంధించి ఏదైనా మంచి ఆర్డర్స్ వచ్చినా, దానికి చాలా రకాలు ఉంటాయి. ఏ మన ఏ న్యూస్ని మనం ఐడెంటిఫై చేయలేం, పర్టికులర్గా ఆ షేర్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళకి ముందు తెలుస్తుంది కాబట్టి. సో ఇలాగ మనం క్యాపిటల్ అప్రిసియేషన్ చేసుకోవటం స్టాక్ మార్కెట్లో చాలా ఈజీ.
స్టాక్ మార్కెట్లో ఓపిక్గా ఉండి స్టాక్ మార్కెట్ను ఒక డిసిప్లిన్ బిజినెస్గా తీసుకొని స్టాక్ మార్కెట్ నష్టపోవటం అనే కాన్సెప్టే ఉండదు. మీ ఓపిక, మీ డిసిప్లిన్, మీ నాలెడ్జ్ మిమ్మల్ని ఎప్పటికీ ఆదాయాల్లోనే ఉంచుద్దండి. తొందరపడకూడదు. ఇవాళ కూడా నాకు రేపే డబ్బులు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, ఒక మనం ఇల్లు కొంటాం లేదా ఒక స్థలం కొంటాం, మనం ఇమీడియట్గా అమ్మాలని అసలు అనుకోం. మార్కెట్ తగ్గిన మనం బాధపడం. మార్కెట్లో ఇప్పుడు అసలు రియల్ ఎస్టేట్ లేదంట, పడిపోయిందంటే మనం పట్టించుకోం. కానీ నాకు అది ఏందో అర్థంగా చాలామంది ఇన్వెస్టర్లు నేను చూసినప్పుడు షేర్ నేను కొన్నాను సార్, ఇవాళ ఏం సార్ రూపాయి పెరిగింది, నెల అయిపోయింది సార్ 10 రూపాయలు పెరిగింది. సో మీరు ఎందుకు వీటి గురించి అంత ఆలోచిస్తున్నారు? దాని గురించిన న్యూస్ మీరు ఐడెంటిఫై చేయండి. మీ దగ్గర లిమిటెడ్ లిమిటెడ్ సోర్స్ ఆఫ్ అమౌంట్ని మీరు మంచి స్టాక్లో ఇన్వెస్ట్ చేయండి. తగ్గినప్పుడు ఇంకా ఇన్వెస్ట్ చేయాలి. అది మంచి కంపెనీ అయ్యి తగ్గినప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. అంతేగాని చిన్న చిన్న కంపెనీస్, మనకు సరిగా తెలియనివి, సరైన బోర్డు మీటింగ్స్ జరగని, సరైన రిజల్ట్ లేని కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి ఒకేసారి కోటిస్తలేదు అనే కాన్సెప్ట్ అసలు వదిలేయండి. చూస్తా చూస్తా చినిగిపోయిన షర్టు మనం కొనం, చూస్తా చూస్తా పడిపోయిన ఇల్లు మనం కొనం, అలాగే అన్ని మురిగిపోయిన కూరగాయలు కొనం, బాగలేని కూల్ డ్రింక్ తాగం కదా, పుల్లగా అయిపోతే మజ్జిగ తాగం మనం. అలాంటిది మనం ఎందుకు ఒక సరైన పర్ఫార్మెన్స్ లేని కంపెనీ గురించి కొని దానిలో మనం డబ్బులు పోగొట్టుకొని పబ్లిక్లో ఏమైనా డబ్బులు పోయినాయని చెప్పాల్సిన అవసరం మనకేముంది? పెట్టే రూపాయి మంచి షేర్ ఎంచుకొని మీకు చాలా, ఇప్పుడంతా ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్, ఈ రోజుల్లో ఎవ్రీథింగ్ ఆన్లైన్లో మనకు దొరుకుతుంది. కంపెనీ గురించి ముందు రీసెర్చ్ చేయండి. స్టాక్ మార్కెట్లో ఎప్పుడూ డబ్బులు ఇస్తాయి. అరే ఇవాళ నేను ఒక షేర్ అనుకున్నాను పెరిగిపోయింది అనే పద్ధతిలో ఉండకూడదు. అంతే, ఇంకోటి అదే డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను షేర్ కొనకూడదు. టైం కోసం వెయిట్ చేయాలి. మార్కెట్లో తగ్గుతున్నప్పుడు కొనుక్కోవాలి, పెరిగేటప్పుడు కొంచెం కొంచెం అమ్ముకోవాలి. లేదు మనకి లాంగ్ రన్, మనకి ఇప్పుడు అలా డబ్బులతో అవసరం లేదు అనే ఒక పర్టికులర్ గోల్ పెట్టి మనం షేర్లు కొనాలి తప్ప, దాన్ని ఏదో సర్వసాధారణంగా ఇదే ఉందో లేదు వాళ్ళకు రేపు అమ్మొచ్చు అంట అనే ఆలోచనతో ఎప్పుడు షేర్ మార్కెట్లోకి రాకూడదండి. అలా వచ్చినా మనం అక్కడ సరైన రిటర్న్ తీయలేం. మంచి మంచి ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఈవెన్ మార్కెట్ కొలాప్స్ అవుతున్నా కానీ వాళ్ళు నిలబడ్డారంటే వాళ్ళ డిసిప్లిన్, స్టాక్ మార్కెట్ మీద వాళ్ళ గౌరవం, స్టాక్ మార్కెట్లో వాళ్ళ నాలెడ్జ్. ఏముంది దీని గురించి తెలుసుకోవడానికి మనం ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఏ చదువు లేకపోయినా మన దగ్గర డబ్బులు ఉండి మంచి షేర్ ఒకటి కొనగలిగితే ఆరాంశి అందరు సెటిల్ అయిపోతారు. దీనికి ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరంలా. మీరు ఇండియాలో సిటిజన్షిప్ ఉండి, మీకు పాన్ కార్డు ఉండి, మీకు అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే మీరు డిమాట్ ఓపెన్ చేసి షేర్ కొనవచ్చు. దీన్ని ఎవరు ఆబ్లిగేట్ చేయరండి. మీరు అసలు చదువుకోలేదు, మేము డిమాట్లు ఇవ్వం, అలాంటి అప్లికేషన్స్ ఏమన్నామండి. సో మంచి షేర్ కొనటం కోసం టైం స్పెండ్ చేయండి. మనం చాలా టైం సినిమాల కోసం టైం స్పెండ్ చేస్తాం, క్రికెట్ చూడటానికి టైం స్పెండ్ చేస్తాం, పిల్లల్ని సరదా తీసుకెళ్ళడానికి బయట టైం స్పెండ్ చేస్తాం. మన దగ్గర ఉన్న డబ్బుని ఖర్చు పెట్టడం మనం టైం స్పెండ్ చేస్తున్నాం తప్పితే, ఆ డబ్బుతో మనం ఇంకా ఎలా డబ్బు ఈజీగా సంపాదించవచ్చు, ఇలాంటిది ఒక సిస్టమ్ ఉందనే దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ప్రాబ్లం అదే. వాట్సాప్ కోసం ఎంత టైం స్పెండ్ చేస్తాం, జీమెయిల్ మీద ఎంత టైం స్పెండ్ చేస్తాం, యూట్యూబ్ కోసం ఎంత టైం స్పెండ్ చేస్తాం, నేను తప్పుగా అనట్లేదండి. కానీ మనం సంపాదించే డబ్బు ఇంకా డబ్బును సంపాదించగలిగితే అసలు మనకి తిరిగి ఉండదు. చిన్న చిన్న కాన్సెప్ట్స్. దీనిలో చాలా రకాలు ఉన్నాయి స్టాక్ మార్కెట్లో, మళ్ళీ ఆప్షన్స్, ఫీచర్స్ అని మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. సో ఇలాగా ముందు స్టాక్ మార్కెట్ గురించి కోసం కొంచెం టైం స్పెండ్ చేయండి. ఇది పెద్ద రాకెట్ సైన్స్ అయితే కాదు, చాలా సింపుల్ కాన్సెప్ట్స్. ఎక్కడ కొనాలి, ఏ రేట్లో కొనాలి ఎవరు చెప్పలేరు. మీరు స్టార్ట్ చేయండి. ముందు మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి. తర్వాత 10 రూపాయలు తగ్గే కొద్దీ ఇన్వెస్ట్ చేస్తా పోండి. పెరిగే కొద్దీ ఒక 10 రూపాయలు కమ్మండి. 10 రూపాయలు నేను ఊరే చెప్తున్నానండి. ఒక 1000 రూపాయల షేర్ ఉందనుకోండి, అవి తగ్గే కొద్దీ కొంటే ఫండమెంటల్గా మంచి కంపెనీ అయితే చాలండి. ఆ ప్రొడక్ట్ మార్కెట్లో సేల్ అయితే చాలు. మీ కొన్ని కంపెనీస్ చూపిస్తాను, మీ అందరూ తెలిసిన కంపెనీస్ చూపిస్తా. MRF అనే ఒక కంపెనీ అండి, మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ. ఈ షేర్ ఎంత ఉందండి? 78,000 రూపీస్ ఉంది షేర్. చూస్తున్నారు కదా, ఇది లైవ్ ఫేస్ వాల్యూ 10 రూపాయలు. మీరు ఊహించండి, మనం ఏ బిజినెస్ చేస్తే ఇంత అమౌంట్, ఒక 10 రూపాయలు మనం 78,000 చేయగలమండి. ఇలా మనకు ఉండాల్సిన ఒకటే ఆలోచన ఏంటంటే, ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్ వచ్చిందాక వెయిట్ చేయాలి అనే ఆలోచన ఉంటే చాలు మనకి. మనం 24 గంటలు స్టాక్ మార్కెట్ మీద కూర్చొని ఏదో ఎతకాల్సిన అవసరం లేదు, ఏం లేదు. మన దగ్గర ఉన్న డబ్బులు మంచి షేర్ తగ్గినప్పుడు కొని వదిలేసి బాగా పెరిగేటప్పుడు చూసి అమ్ముకోండి. అంతేగాని 10 రూపాయలకి 2 షేర్లు వస్తాయంట, రూపాయి ఒక్కో షేర్ 10 రూపాయలకి 10 వస్తాయి,
అని పెట్టేసి డబ్బులు పెట్టేసి అవి డీలిస్ట్లు అయ్యి ఇబ్బంది పడి ఇలాంటి పనులు అసలు చేయకండి. మనం ఎలాగైతే ఫుడ్ తినేటప్పుడు మంచి ఫుడ్ తీసుకుంటామో అలాగే షేర్లు కొనేటప్పుడు కూడా మంచి షేర్లు వెతకండి. వెతకటానికి టైం స్పెండ్ చేయండి. కొనడం సేపు డబ్బులుంటే స్పాట్ ఆన్లైన్ ఆర్డర్ పెట్టిన సెకండ్స్లో మీకు షేర్లు అలర్ట్ అయిపోతాయి. అది కాదు ప్రాబ్లం, ముందు మనకే షేర్ గురించి తెలియాలి. ఆ తెలుసుకోవటం కోసం ఇంటర్నెట్, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి పడలేదు, ఈరోజు ఇంటర్నెట్లో అన్నీ దొరుకుతున్నాయి. మీకు మంచి మంచి వెబ్సైట్స్ ఉన్నాయి. తీయండి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళు ఎప్పటి నుంచి డివిడెండ్స్ ఇస్తున్నారు, ఎన్నిసార్లు బోనస్ ఇచ్చారు, షేర్ 10 ఏళ్ళలో ఎంత పెరిగింది, మొత్తం డేటా మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. చక్కగా ప్రతి నేర్చుకోండి, నేర్చుకుని ఇన్వెస్ట్ చేయండి. అందుకని ఏదో సింపుల్గా డబ్బులు ఉంటే డబ్బులు వచ్చేస్తాను ఎవరు వాళ్ళు వీళ్ళు చెప్పినా వినకండి. అసలు ఇట్లా ఇట్లా చాలా కంపెనీస్ ఉన్నాయండి, చాలా కంపెనీస్ ఇలాగా విపరీతమైన రిటర్న్స్ ఇచ్చిన కంపెనీస్ చాలా ఉన్నాయి ఇండియాలో. రెగ్యులర్ డివిడెండ్ ఇచ్చే కంపెనీ 100 ఉన్నాయి. ప్రతి 3 నెలలకు ఒకసారి అంటే సంవత్సరం 4 సార్లు డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ కూడా ఉన్నాయి ఇండియాలో. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. క్రిసిల్ లిమిటెడ్, చూడండి, 2017లో 4 టైమ్స్ డివిడెండ్ ఇచ్చారు, 2016లో 5 టైమ్స్ డివిడెండ్ ఇచ్చారు, 2015లో 5 టైమ్స్ డివిడెండ్ ఇచ్చారు. సో మీరు పెట్టేటప్పుడు ఎక్కడికి పోవు, మంచి కంపెనీలో పెట్టగలిగితే చాలు. అర్థమైంది కదా, ఇది క్యాపిటల్ అప్రిసియేషన్. నెక్స్ట్ లిక్విడిటీ. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్లో నాయి ఒక 10 లాక్ ఉన్నాయి, నాకు ఏదైనా ఎమర్జెన్సీ అయ్యో లేదంటే నేను ఏదైనా అర్జెంట్ అయ్యో నాకు డబ్బులు అవసరమని నేను ఎవరికైనా ఇవ్వాలి, ఎవరికైనా అర్జెంట్ అయితే తీయటం, ఏదైనా ఎనీ కారణం, ఏదైనా కారణం అయి ఉండొచ్చు, నాకు డబ్బులు అవసరమని మనం మనకి ట్రెడిషనల్ కొన్ని మెథడ్స్ ఉన్నాయి కదా, ఇంట్రెస్ట్కి ఇద్దాం, ఏదో రూపాయన్నర 2 రూపాయలు వస్తాయి నెల నెల, ఏదో సంవత్సరంకి ఒకసారి ఇస్తారంటాం అనుకుని వాళ్ళకి ఇస్తాం. అందరూ అట్లా చేయరండి. మీకు ఉదాహరణ అర్థం అవడం కోసం కాన్సెప్ట్ చెప్తాను, దీన్ని పర్సనల్గా ఎవరు తీసుకోకండి దయచేసి. మీ అందరికీ స్టాక్ మార్కెట్ గురించి క్షుణ్ణంగా తెలియజేయడం కోసం ఇవన్నీ చెప్పడం జరుగుతుంది తప్ప ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని నేను చెప్పట్లేదండి. సో మనం ఎవరికైనా ఇచ్చామనుకోండి, వాళ్ళు మనకు అవసరమైనప్పుడు వాళ్ళ దగ్గర లేకపోవచ్చు, ఎవరనేది కాన్సెప్ట్ కాదు, లేకపోవచ్చు, అందకపోవచ్చు, వాళ్ళకి కొంచెం టైం పట్టింది, వాళ్ళు ఎక్కడైనా తీసుకొని ఇవ్వాలి. ఈలోపు మనకి ఏదైతే అవసరం ఉందో అదైతే తెలియదు కదండి. అదే స్టాక్ మార్కెట్లో అయితే మీకు మ్యాక్స్ టు మ్యాక్స్ మీ దగ్గర ఉన్న షేర్లు అమ్మేసి మ్యాక్స్ ఏమైనా వర్కింగ్ డేస్లో మీరు క్యాష్ చేసేసుకోవచ్చు. ఇలాంటి ఫెసిలిటీ మనకి స్టాక్ మార్కెట్లో ఉంది. నెక్స్ట్ ట్రాన్స్ఫరబిలిటీ. నాకు ఎలాగైతే ఒక అసెట్ ల్యాండ్ ఉంది, నా కొడుక్కి నేను ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నా, ఎలాగైతే నేను ట్రాన్స్ఫర్ చేస్తామో అంత ఖర్చు పెట్టి ఇక్కడ అలాంటి ఖర్చు ఏమి లేకుండా నా దగ్గర ఉన్న షేర్లు నా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ నా ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఇవ్వాలి అంటే ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. యాక్చువల్గా షేర్ని మనం ఒక అసెట్గానే తీసుకుంటామండి. అక్కడ ఎలాగైతే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లు ఉంటాయో షేర్ మార్కెట్ అలాంటి క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ అప్లికబుల్ అవుతాయి. సో మనం ఎవరికి కావాలంటే వాళ్ళకి మన షేర్లని ఎప్పుడు కావాలంటప్పుడు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దానికంటూ కొంత టైం ఫ్రేమ్ పట్టింది. మీరు ఏ డీమ్యాట్ నుంచి ఏ డీమ్యాట్కి పంపించాలో మీ బ్రోకర్ని కలిసి త్రూ మీ బ్రోకర్ ద్వారా ఆథరైజ్ చేసి దాన్ని పంపించాల్సి ఉంటుంది. సో ఇది చాలా ఈజీ. డబ్బులు ఇచ్చే బదులుగా కొంతమంది షేర్లు ఇవ్వటం అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది ఎక్కువ మందికి తెలియదు. నెక్స్ట్ వీటన్నిటిని చూడటానికి మనకి గవర్నమెంట్ అలాట్ చేసిన ఆథరైజ్డ్ బాడీ సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్. వీళ్ళు చక్కగా అన్ని మానిటర్ చేస్తూ ఉంటారు, ఏ కంపెనీ ఉన్న గ్యాంబ్లింగ్ జరుగుతుందా, ఎక్కడ బల్క్ ట్రేడ్స్ ఒకేసారి జరుగుతున్నాయి, అనాథరైజ్ ట్రేడింగ్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా కంప్లైంట్స్ వీళ్ళు రెగ్యులర్గా చెక్ చేసి ఇన్వెస్టర్ కోసం పనిచేస్తారు. ఇన్వెస్టర్ దెబ్బతినకూడదు అనేది కాన్సెప్ట్తో కొత్త కొత్త రూల్స్ ఇంట్రొడ్యూస్ చేయటం, ఆల్రెడీ స్టాక్ మార్కెట్లోకి వచ్చినటువంటి షేర్లు అన్నీ పర్టికులర్గా ఉన్నాయా, ఎక్కడైనా తప్పులు ఉన్నాయా, అవన్నీ సరిచేయటం మనకి సెబీ బాధ్యత. అంటే ఒక ఆథరైజ్డ్ బాడీ అనేది కూడా దీనికి ఉంది. ఇది కాదని మనం ఎక్కడెక్కడికో వెళ్ళి అక్కడ ఏదో డబ్బులు ఇద్దాం, ఇక్కడ ఎంత వస్తాయి అంట, ఇక్కడ ఎలాంటి ఎక్స్చేంజ్ లేకుండా ఎలాంటి ఆథరైజేషన్ లేని చోటేమో మనం కళ్ళు మూసుకొని డబ్బులు ఇచ్చేస్తున్నాం. చక్కగా ఒక ఆథరైజ్డ్ బాడీ ఉండి, ఒక మనకు ఆన్లైన్ సిస్టమ్ ఉండి, కొన్ని కోట్ల మంది ఉన్న వ్యాపారంలోకి వెళ్ళడానికి ఆలోచిస్తున్నాం. ఇది నా కాన్సెప్ట్. యాక్చువల్గా మనందరం కూడా తెలుసుకోవాల్సిన ఒక కీ రోల్, ప్రతి ఒక్కరికి తెలియాలి షేర్ మార్కెట్ అంటే ఏంటనేది నా ఫైనల్ మోటో. అందుకే నేను మీకు ఇంత క్లియర్గా చెప్పడం జరిగిందండి. దీనిలో ఏ కంపెనీని కానీ ఒక పర్టికులర్ బిజినెస్ కానీ తక్కువ చేసి మాట్లాడినట్టు కానీ మీకు అనిపిస్తే క్షమించండి, అలాంటిది ఏమి లేదు. చక్కగా స్టాక్ మార్కెట్ గురించి మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఒక కేవలం ఒక భావంతోనే నేను మీకు చెప్పిన మెథడ్స్ అన్ని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చే సెషన్స్లో ఆప్షన్స్ అంటే ఏంటి, ఫ్యూచర్స్ అంటే ఏంటి, వాటిని ఎలా చేస్తారు,
అవన్నీ మనం చూద్దాం. ఇంత ఓపిక్గా నేను మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని విన్నందుకు అందరు ఇన్వెస్టర్లకి నా తరపున మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ.